సమకాలీన సమస్యలపై స్పందించడం ఆయన లక్ష్యం. స్పందించడం వరకు బాగుంది, కానీ అది బయటి ప్రపంచానికి రావాలి అని, బయటి ప్రపంచంలో దాన్ని చదవాలి అని ఎంత తపన పడతాడో నాకు కొంతవరకు తెలుసు. మోహన్ గుర్తి తెలుసు. నేను దాదాపుగా 4 పుస్తకాలు ఒకేసారి ప్రింట్ అయిపోయి బయటకు తెవడానికి అది చూసాకే దక్కుతుందేమో బహుశా సాహిత్య చరిత్రలో. సమకాలీన సమాజ సమస్యలు ఏ రాజులో ఏ రాణులో అంతఃపురమో లేదా మా పౌరాణిక నాటకాల్లో కాకుండా ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద ఒక మంచి అవగాహనతో కవిత్వం రాశాడు, సులభ శైలిలో రాశాడు. దానికి ఏ విషయాలు అవసరం లేదు, ఏ పండితుడు అవసరం లేదు దానికి అర్థం చెప్పడానికి. 5వ తరగతి గల పుస్తకం సులభంగా అర్థమవుతుంది, ఆయన ఆవేదన వ్యక్తమవుతుంది. అలాంటి ఆవేదనతో కూడినటువంటి పుస్తకాలన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే బాగుంటుంది సార్. 1x1 చేసుకుందామని చెప్పేసి చాలా ఇవ్వడం జరిగింది. అందులో మొదటి ఆవిష్కరణ ఈరోజు మేం మనుషులమే. మరి సమాజము సమస్యలు రకరకాలు ఉన్నాయి. హిందూ ముస్లిం క్రైస్తవ లేదా ఇతర మతాల వాళ్ళు మనమేలా ఉన్నాం, మన పట్ల వాళ్ళు ఉన్నారు. దేశంలో సమస్యలు అనేక ఉన్నాయి. వాళ్ళు కొద్ది ఇటీవల మత సమస్యలు ఎక్కువైనాయి కాబట్టి వాటిని గుర్తి రాయడంలో ఆయన సఫలీకృతుడైనాడని చెప్పేసి నేను భావిస్తుంటాను. ఇంతకుముందే చెప్పాను, ఏ సమస్య పట్లైనా ఆవేదన కలగాలి మనిషి పన్న. ఆవేదన ఆవేశంగా రావాలి. మా నిషాద ప్రతిష్టాంతో రకమ శాశ్వతీయ సమ ప్రవృత్తి మిథునాదేయకం అవధికి కామం ఉంటుంది. వాల్మీకి ఆవేశంలో పోయిస్తున్నారు. వాల్మీకి రామాయణం ఎంతవరకు ఎంతమందికి ఉపయోగపడుతుందో అది వేరే విషయం. కానీ కవి ఆవేదనను ఆవేశంగా మార్చుకున్నప్పుడే ఒక చక్కని కవితలు అవుతుంది. కవిశాఖ నియమంతో చదివాను కాబట్టి చాలా మంది మాట్లాడాల్సిన వారు ఉన్నారు. అందులో నా మిత్రుడు వరంగల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మాట్లాడడానికి ఎక్కువగా అవకాశం ఇద్దాం. మళ్ళీ అలాగే అనంతపురం ప్రజల సంఘం సురేష్ గారు వీళ్ళంతా వచ్చారు, మాట్లాడడానికి ఎక్కువగా అవకాశం ఇద్దామని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి అవకాశం. ధన్యవాదాలు.